లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈరోజు టైం ఆల్మోస్ట్ 3:00 అయింది అండ్ నేను ఒక 1:30కి లేచిన, స్లీప్ లేకుండా అనమాట నైట్ అంతా నాకు. బట్ యా, టుడే వీఆర్ బ్యాక్ విత్ న్యూ వీడియో. యాక్చువల్లీ ఏమైందంటే, నేను స్ట్రీట్ ట్రిప్లో మోడిఫికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నేను దీన్ని స్టాకే ఉంచుదాం అనుకున్నా చాలా రోజుల వరకు, మోడిఫై ఏం చేయకుండా ఒక 1-1.5 ఇయర్ వాడి అమ్మేద్దాం అనుకున్నా. బట్ నాకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు లోపల నుంచి చులుచులు అవుతుంది అనమాట మోడిఫై చేద్దామని చెప్పేసి. సో కొన్ని మోడిఫికేషన్స్ నేను అనుకున్నా, సో అది డిస్కస్ చేద్దాం ఈరోజు బ్లాగ్లో. బట్ బిఫోర్ దాట్ నేను వెళ్ళేమన్నా చాయ్ కాఫీ ఏమన్నా తాగాలి, బికాస్ పొద్దున లేచిన తర్వాత మ్యాండేటరీ ఏమన్నా కాఫీ పడాలి. బట్ ఎందుకు ఈరోజు ఇంట్లో తాగాలని లేదు నాకు. సో విల్ గో అవుట్, అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. అండ్ అందులోనే మోడిఫికేషన్ గురించి మాట్లాడదాం మనము. అండ్ చాలామంది నా బ్రేడెడ్ హెయిర్ స్టైల్ రివీల్ అడిగినారు. యాక్చువల్లీ నేను గోవాలో చేయించుకున్నాను అనమాట బీచ్లో కూర్చున్నప్పుడు. సో అదేం రివీల్ చేయనికి లేదు, ఒక్కరోజు పెట్టుకొని తీసేసినా నేను మళ్ళీ ఫొటోస్ దిగి. సో యా, ఇదే హెయిర్ స్టైల్ ఉంటుంది ఇప్పుడు మనకి కొన్ని రోజుల వరకు, ఇంకా పెంచుతాం మనం జుట్టు అయితే. బట్ యా, విల్ గో నౌ ప్రాబ్లీ తాజా అన్న చాయ్ కహాని అన్న వెళ్ళి విల్ హ్యావ్ అ టీ ఆర్ కాఫీ అండ్ లేటర్ విల్ టాక్ అబౌట్ ద మోడిఫికేషన్స్ యాజ్ వెల్. సో లెట్స్ గో. పాపం నిన్న వీడిని తీసుకుపోయినారు జిహెచ్ఎంసీ వాళ్ళు, ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు. భయ్యాకి సైలెంట్ అయిపోయాను అండ్ వీడు చెప్పులు కొరికేసిన చెప్పినా కదా, ఐ హ్యాడ్ టు గెట్ అ న్యూ స్లైడ్స్. ఐ గాట్ సమ్ నైకీ స్లైడ్స్, బర్కెన్ స్టాక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ దగ్గర నారోసులు లేకుండే, నా సైజు లేకుండే సరే అని చెప్పి వెంట ఫర్ స్లైడ్స్. అండ్ చాలామంది అడిగినారు మీరు ఏమంటారు సాక్స్ ఎందుకు వేసుకుంటారు స్లైడ్స్లో అని చెప్పి. ఏమో నాకు ఇంకా అలా అలవాటు, ఇంకా అలానే వేసుకుంటా నేను, దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్. కొంచెం క్లీన్ ఉంటుంది బేసికలీ, బయట దుమ్ము అవి తగలకుండా. బండ్లో అసలు ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టేయాలి. అండ్ ఫుల్ ట్యాంక్ మీద 214 కిలోమీటర్స్ జరిగింది బండి ఆల్రెడీ. సో నాకు తెలిసి ఇంకొక 15 కిలోమీటర్స్ అట్లా తిరుగుతుందేమో. రిస్క్ ఎందుకు, ఐల్ హ్యావ్ సమ్ టీ అండ్ ఫస్ట్ వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకుందాం. అండ్ ఏటీఎంకి వెళ్ళి క్యాష్ కూడా విత్డ్రా చేయాలి, బండ్ ఆఫ్ అయిపోయింది, స్టాండ్ ఓపెన్ ఉంది అందుకే. ఓకే లెట్స్ గో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ బండిని సెల్ చేస్తానా లేదా అనేది ఇప్పుడు నేను చేయించే మోడిఫికేషన్స్ బట్టి ఉంటుంది అనమాట. బికాజ్ మనం ఏం చేయించినా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, నార్మల్ జీడీ లాగా అట్లా ఇట్లా కాదు కదా. సో వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ సీరియస్ అమౌంట్ ఆఫ్ మనీ దీని మీద. సో ఒకవేళ ఎక్కువ స్పెండ్ చేసినా అనుకోండి ఈ బండి ఉంచుకుంటా, లేదంటే అమ్మేస్తా. అండ్ మోడిఫికేషన్ చేసే ముందు దీని థ్రాటిల్ బాడీస్ కూడా అన్ని క్లీన్ చేయాలి, ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ కొంచెం ఆఫ్ అవుతుంది. అండ్ దీని బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే దీని హ్యామర్ ఆన్ ది బ్యాటరీ ఉందన్నమాట. సో క్రాంక్ అన్న ఏదైనా లిథియం అయాన్ బ్యాటరీ వేయాలి. అండ్ ఈసారి అయితే బండి నేను కొంచెం టూరింగ్ స్పెక్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం టూరింగ్ కంఫర్టబుల్ ఉండేటట్టు. ఈ బార్ అండ్ మిర్రర్స్ కొన్నానో లేదో, దీనిలో కొత్త వర్జన్ ఒకటి రిలీజ్ అయింది, అవి ఇంకా బాగున్నాయి దీనికన్నా. సో మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ బార్ అండ్స్ కూడా నేను అప్గ్రేడ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ అయితే వెళ్ళి ఛాయ్ తాగుదాం. మీ అందరికి తెలుసు అనేది తెలీదు, నేను చాలా ఛాయలు కాఫీలు తాగుతా రోజు, అట్లీస్ట్ ఒక 3-5 అయితే అయితేనే ఉంటాయి మినిమం అది. ఇంకా అందరు లంచ్ చేసే టైంకి మనం ఏమో ఛాయ్ తాగుతాం. మై స్లీప్ షెడ్యూల్ ఇస్ ఫక్డ్, ఫుడ్ టైమింగ్స్ ఆర్ ఫక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫక్డ్. బ్యాక్ టు ఫామ్ రావాలి. బండి అయితే చాలా డర్టీ ఉంది, కాకపోతే వానాకాలం కదా, వాష్ చేయించు లాభం లేదు, మనైనా వాష్ చేయించిన మళ్ళీ అట్లనే అయింది. బట్ యా, వెనుక బ్రేక్ ప్యాడ్స్ అయితే నేను చేంజ్ చేసిన, దాని గురించి నేను సపరేట్ వీడియో ఏం చేయలేదు. చిన్న బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి మళ్ళీ వీడియో ఏం పెడతా. సో యా, ఐ గెస్ దే ఆర్ గుడ్ ఫర్ ద నెక్స్ట్ 10,000 కిలోమీటర్స్, ఒకవేళ ముందే అయిపోతే ముందే మార్చేద్దాం. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫ్రంట్ ఈసారి పోయినప్పుడు నేను మళ్ళీ ఈబీసీ వేయిద్దాం అనుకుంటున్నా. ఈబీసీ బయట అయితే చాలా క్రేజీ ఉంది. ఈ మోడిఫికేషన్ సిరీస్లో ఎగ్జాస్ట్ మార్చాలో లేదో నాకైతే తెలియదు. నేను ఒకసారి అయితే డిఫరెంట్ బైక్స్ నడిపిస్తా విచ్ హ్యావ్ డిఫరెంట్ ఎగ్జాస్ట్. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే ఇద్దరు ముగ్గురు దగ్గర స్ట్రీట్ ట్రిపుల్ ఉంది, డేటోనా కూడా ఉంది. సో వాళ్ళు ఏమి ఎగ్జాస్ట్ రన్ చేస్తున్నారో చూసి దాన్ని బట్టి తీసుకుందాం. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్, మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. అండ్ డెఫినెట్లీ కలర్ అయితే మారుస్తా నేను, ఇట్ మైట్ బి అ ర్యాప్ ఆర్ ఇట్ మైట్ బి అ కలర్ చేంజ్ తెలియదు, కానీ చూద్దాం అది కూడా. అండ్ మన బండిది సంపుగాడు మళ్ళీ చేపియాలి, ఉన్న సంపుగాడు అయితే మనం తీసేసినాం మీ అందరికి తెలుసు. గోవాకి వెళ్ళి వచ్చినాక దాని హాలత్ మరీ టైట్ అయిపోయింది.
సో ఈసారి డిఫరెంట్ మోడల్లో చేపిద్దాం అనుకుంటున్నా సంపకాడ్ అయితే. సో అది మోడిఫికేషన్లు ఏం రాదనుకోండి. బట్ నా మైండ్లో అయితే కొన్ని ఉన్నాయి, కలర్ చేంజ్ ఉంది, లేకపోతే కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంది బండి, వివిధ సిల్వర్ పార్ట్స్ కనిపిస్తున్నాయి మీకు, అవి కంప్లీట్ బ్లాక్అవుట్ చేయాలని ఉంది నాకైతే. 1550 బడ్డది ఫ్యూయల్, 14.46 liters. ఫోన్పే ఒకసారి పుల్ చూడండి, రోడ్ ఖాళీ ఉంది కదా. చాలా మంది ఫ్రంట్ వైజర్ పెట్టిమన్నారు కానీ ఇట్ డజంట్ లుక్ వెరీ ప్లీజింగ్. మనం ఇంకొక ట్రై చేద్దాం, ప్రాబబ్లీ ఒక కొత్త 765 హెడ్ లైట్ తీసుకొని దానికి ఫిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దొరకాలి, ఇండియాలో దొరకడం చాలా కష్టం అండ్ దొరికినా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇండియాలో కూడా దొరికితే కానీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీస్ అవి ఇవి పడతాయి కదా పార్ట్స్ మీద. అండ్ మీ అందరికి తెలుసు ట్రయాంప్ స్పేర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నాకు తెలిసి ఎటు కాదన్న ఒక 70,000 to 1 lakh ఉంటుంది అనుకుంటున్నా అయితే ఫ్రంట్ హెడ్ లైట్ నా అందాజా ప్రకారం. A few moments later. బండిని మోడిఫై చేసినట్టే నా హెయిర్ని కూడా మోడిఫై చేయాలి, కాకపోతే దాని టైం ఉంది, పెంచుతా అనమాట జుట్టు అయితే ప్రస్తుతానికి నేను. బట్ ఆ బండి గురించి మాట్లాడదాం ఇప్పుడైతే. నెక్స్ట్ నేను ఏం చేపిద్దాం అనుకుంటున్నా ఈ బండిలో, నాకు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, అసలు ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఈరోజు. PPF అయితే వేస్ట్ అయిపోతుంది బండికి వేపించింది. దాని తర్వాత నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మీకు సిల్వర్ ప్యానల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది కానీ లేకపోతే ఇది కానీ ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ బ్లాక్అవుట్ చేసిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫ్రేమ్ కూడా చేయాలి, కాకపోతే ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఫ్రేమ్ ఇప్పడము అని ఆలోచిస్తున్నా. సో ఏవైతే సిల్వర్ ప్యానల్స్ ఉన్నాయో అయితే బ్లాక్ అయితే, లేకపోతే ఒకవేళ నేను ఒక ర్యాప్ అనుకున్నా అయితే ఒక కంపెనీని అడిగిన అనమాట, వాళ్ళు కోఆపరేట్స్ అడగాలంటే వేరే వాళ్ళని. యాక్చువల్లీ అదొక మూవీలో ఉన్న ర్యాప్ లాగా అనమాట బేసికలీ. సో ఆ మూవీ వాళ్ళని పర్మిషన్ అడిగి చెప్తా అన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆ ర్యాప్ మనకు రాకపోవచ్చు, బట్ యా ఒకవేళ ఆ ర్యాప్కి పర్మిషన్ రాకపోతే మనమైతే ఈ కలర్ని ఐ మీన్ బ్లాక్అవుట్ అనే మనం చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఆల్ దిస్ ప్యానల్స్ విల్ బికమ్ బ్లాక్, ట్యాంక్ కూడా ఒకవేళ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్లో మారిపోతుంది. మనకైతే 3 options ఉన్నాయి, అయితే 3 options అనుకుంటున్నా. ఒకటి బ్లాక్ అనుకుంటున్నా, ఒకటి గ్రీన్ అనుకుంటున్నా. గ్రీన్ అంటే మన పాత జీటీలాగా కాదు, ఇంకొక డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్, లేకపోతే సంథింగ్ లైక్ వైటిష్, లేక వైటిష్ కెమిలియన్ కలర్లు ఏమని అనుకుంటున్నా అనమాట. సో మీకు ఏది అనిపిస్తుందో మీరు కామెంట్ డౌన్ చేసి చెప్పండి. 3 బాగానే ఉంటాయి బండ్లు, కాకపోతే నా పర్సనల్ ఫేవరెట్ అయితే నాకు బ్లాక్ అనిపిస్తుంది. కంప్లీట్ జెట్ బ్లాక్ బండ్ అంతా, టెయిల్ లైట్ నుంచి టెయిల్ కూడా బ్లాక్అవుట్ చేసేసి, లేకపోతే యూనో టైర్స్ కూడా ఐ మీన్ రిమ్స్ కూడా బ్లాక్అవుట్ చేసి, ఈ రెడ్ ఇది కూడా బ్లాక్అవుట్ చేసి, ప్రతి ఒక్కటి బ్లాక్అవుట్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ ఫోక్స్ కానీ లేకపోతే ఈ TTT ఉంది కదా హోల్డర్, ఇవన్నీ సో ఇన్ని బ్లాక్ అయిపోతే క్రేజీ అయిపోతుంది. అండ్ నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ బండ్లతో, ఇది ఈ హెడ్ లైట్ పార్ట్ కొన్ని కొన్నిసార్లు బాగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యాంగిల్ నుంచి చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి చూసినప్పుడు బాగుండదు అనమాట, కొంచెం డమ్మీ డమ్మీ అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే దీనికి 765 హెడ్ లైట్ పెడదాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ చూసిన ఒక ఆయన చేయించింది ఇండియాలోనే, బెంగళూరులో బైక్ ఉంది. సో ట్రై చేద్దాం మనం కూడా పార్ట్స్ సోర్స్ చేయడానికి. అండ్ దీని పార్ట్స్ అంత ఈజీగా దొరకవు, ఒక క్లచ్ కేబుల్ అయినా యాక్సిలేటర్ కేబుల్ అయినా పోయినా కానీ మినిమం 2 months బుకింగ్ ఉంటుంది ట్రయాంప్లో. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పార్ట్స్ ప్రాబ్లం అవుతూ ఉంటుందో. బట్ యా మన కనెక్షన్స్ అన్నీ పుల్ చేసి వీ కెన్ గెట్ అ హెడ్ లైట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, కాకపోతే దానికి మళ్ళీ కస్టమ్ ఫ్యాబ్రికేషన్ చేయాలి హెడ్ లైట్ బ్రాకెట్ అవి ఇవి. సో ఇట్ ఈస్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను అన్ని నార్మల్ మోడిఫికేషన్ అన్ని కంప్లీట్ చేసి లాస్ట్ అయితే హెడ్ లైట్ మోడిఫికేషన్ చేపిద్దాం అనుకుంటున్నా. అండ్ మన R1కి ఇంకా టైం ఉంది బాయ్స్, చాలామంది కామెంట్ పెడుతున్నారు R1 అని చెప్పేసి. యా ఇంకా టైం ఉంది దానికి, బట్ యా దానికన్నా ముందు నాకు కొన్ని బైక్స్ ట్రై చేయాలని ఉంది. MT9 ఉంది, ఇంకా R6 కూడా ఉంది, బట్ దొరకాలి కదా బండ్లు, ఇవన్నీ చాలా కష్టం ఈ బండ్లు దొరకడము. MT9 చూసినా కానీ ఆల్మోస్ట్ 14,50,000 అడుగుతున్నారు, నన్ను రీటైల్ ప్రైజే నాకు తెలిసి అంత ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్లో 14 lakhs పెట్టి కొనడం ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అ క్లీన్ MT9. చూస్తే ఒకవేళ దొరికితే అది కూడా మనం తీసుకుందాం. బట్ యా చాలా బైక్స్ నాకు ట్రై చేయాలని ఉంది. బట్ యా ఎండ్ గోల్ అయితే R1 అయితే వస్తూనే ఉంటుంది, మీరు టెన్షన్ పడకండి. ఒకసారి బండి యాంగిల్ ఇవ్వండి. ప్రస్తుతానికి అయితే నా మైండ్లో ఈ మోడిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ మీ అందరికి తెలుసు నా కేరళలో కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఒకవేళ మనం TTT 765 హెడ్ లైట్ దొరకకపోయినా, సోర్స్ చేయలేకపోయినా, లేకపోతే ఎక్స్పెన్సివ్ అయినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ హెడ్ లైట్ని మోడిఫై చేయొచ్చు అనమాట. దీన్నే LED సెటప్ లాగా తయారు చేయొచ్చు, బట్ అది కూడా ఆల్మోస్ట్ 40,000 to 40,000 అవుతుంది. బట్ ఆ సిమిలర్ ప్రైజింగ్లోనే వస్తుంది కాబట్టి చూద్దాము ఏది మంచి అయితే, ఏది యూనిక్ అనిపిస్తే మనం అదే చేద్దాము. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎట్లా అనిపిస్తే అట్లా పోందా చేతక్. బట్ యా
ఇది ఉన్నాయి అన్నమాట ప్లాన్స్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. మీకు ఏమైనా మైండ్లో ఉంటే నాకు కామెంట్ డౌన్ చేసి చెప్పండి ఏం చేయాలని చెప్పి. ఆ ప్యూక్ ది వైజర్ చాలామంది చెప్పినారు అది వద్దు, ఎందుకంటే మనం 765 సెటప్కి ఒకవేళ అప్గ్రేడ్ అయితే అది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ 14,000-15,000 వేస్ట్ అయిపోతాయి. సో యా, ఐ కీప్ దిస్ బిల్డ్ ఇన్ అ బడ్జెట్. బడ్జెట్ అంటే కొంచెం ఎక్కువనే అవుతుంది కానీ మరీ ఎక్కువ స్పెండ్ చేయాలనుకోవట్లేదు నేను ఈసారి, ఎందుకంటే ఐమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ కీప్ దిస్ బైక్. ఉంచుకోవాలో లేదో నాకు ఇంకా తెలియదు. సో యా, ఎక్కువ స్పెండ్ అయితే నేను చేయదు అనుకుంటున్నా. సో యా, మండే ఎగ్జామ్ విల్ గో. ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంకేమైనా ఉంటే మాట్లాడదాం. అండ్ ఈసారి రెగ్యులర్ వీడియోస్ అప్డేట్ చేయాలని నేను ట్రై చేస్తాను. అండ్ దీనిలో పీపీఎఫ్ కూడా వీకే చేయాలన్నమాట. సో చూద్దాం, లెట్స్ గో. ఇప్పుడే ఫుటేజ్ అంతా చెక్ చేసుకున్నాను, జుట్టు అయితే ఘోరంగా వచ్చిందనమాట. యాక్చువల్లీ హెయిర్ బ్యాండ్ నేను పెట్టుకోలేదు, ఎందుకంటే హెల్మెట్లో కూడా హెయిర్ బ్యాండ్ సరిగ్గా పెట్టుకోలేము కదా. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హెయిర్ టు గ్రో. హెయిర్ పెంచే ప్రాసెస్లో చిన్న ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, పెద్ద అయినాక ప్రాబ్లం ఉండదు. ఈ మధ్యలో ఫేజ్ ఉంటుంది కదా, ఇదే కొంచెం హెడ్ఏక్ అనమాట. మనం చెప్పినట్టు మన జుట్టినదు అది సెట్ కూడా కాదు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నా కానీ లేకపోతే ఎట్లా మోడిఫై చేయాలని చెప్పేసి ఏమైనా ప్లాన్స్ ఉన్నా కానీ నాకు డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఎగ్జాస్ట్ అయితే మనం ఇంకా ఫైనల్ కాదు మారుస్తామో లేదో, ఎందుకంటే దిస్ ఇస్ ప్రిటీ లౌడ్ అండ్ ఉట్టిగా డబుల్ చెట్లకు కావు కదా మనకు కూడా. ఇది ఆల్రెడీ లౌడ్ ఉంది కాబట్టి ఒకవేళ వేరే ఎగ్జాస్ట్ ఏమైనా మనకు ప్లీజింగ్ అనిపిస్తే నేను ట్రై చేస్తే ఒక 3-4 డిఫరెంట్ ఎగ్జాస్ట్ అండ్ మీ అందరికి చూపిస్తాను అది కూడా. ఒకవేళ అది మనకు నచ్చితే విల్ యాడ్ దాట్ ఎగ్జాస్ట్ ఆన్ దిస్ బైక్. బట్ యా, ఈ వీడియోకి అయితే ఇంతే. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. అండ్ బుక్ సజెషన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ మధ్య నేను మళ్ళీ రీసెంట్గా చదవడం స్టార్ట్ చేసిన కరేజ్ టు బి డిస్లైక్డ్ అని ఒక బుక్ ఉంటుంది, చదవండి. వెరీ నైస్ బుక్. ఐ వుడ్ రికమెండ్ దట్ బుక్ టు ఎవ్రీ వన్. సో యా, బై బై, సీ యూ గైజ్ అరౌండ్.